హాయ్ హలో అండి, వెల్కమ్ టు అపర్ణ భాస్కర్. ఈరోజు మనం ఈ వీడియోలో శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చండి పిల్లలకి. ఇందుకోసం నేను ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్, ఇంకా అలాగే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారము, ఇంకా కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులోనే మనము ఒక 2 స్పూన్స్ మయోనైజ్ యాడ్ చేసుకోవాలండి. ఈ శాండ్విచ్లో మయోనైజ్ అనండి స్పెషల్ టేస్ట్. మయోనైజ్ వేసినందువల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మన శాండ్విచ్ కోసం ఫిల్లింగ్ తయారైపోయినట్లేనండి. దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. మీరు ఎన్ని శాండ్విచ్లు తయారు చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీకు ఎన్ని బ్రెడ్లు కావాలో మీరు తీసుకోండి. ఏదైతే బాటంలో వస్తుందో నేను ఆ బ్రెడ్లకి ఇట్లా టమాటో సాస్ అప్లై చేసుకుంటున్నానండి. అన్నిటికీ ఇలా టమాటో సాస్ అప్లై చేసేసుకొని పక్కన పెట్టుకోండి. అన్నీ మీకు ఇట్లా తయారైపోయిన తర్వాత వీటిపైన మనం ఫిల్లింగ్ పెట్టుకుందాము. వీటిపైన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మయోనైజ్ మిశ్రమాన్ని ఇలా అప్లై చేసుకోండి. మీరు కావాలంటే దీంట్లో కార్ను, ఇంకా వెజిటేబుల్స్ కూడా ఏమైనా మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఫిల్ చేసిన తర్వాత వీటిపైన మనం వేరే బ్రెడ్ పెట్టి కవర్ చేసుకోవాలండి. నేను పైన పెట్టే బ్రెడ్కి టొమాటో సాస్ ఏం అప్లై చేయలేదండి, ప్లెయిన్ బ్రెడ్ అలానే పెట్టేస్తున్నాను. మీరు కావాలంటే దానికి కూడా టొమాటో సాస్ అప్లై చేసుకోవచ్చు. ఇలా బ్రెడ్లన్నీ తయారైపోయిన తర్వాత మనం వీటిల్ని టోస్ట్ చేసుకోవాలండి. మీ దగ్గర కనుక శాండ్విచ్ టోస్టర్ ఉంటే మీరు దాంట్లో టోస్ట్ చేసుకోవచ్చు. లేదంటే మనం ప్యాన్ పెట్టుకొని దానిపైన కొంచెం ఘీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని దీనిపైన కూడా మనం కాల్చుకోవచ్చు అండి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి. చూడండి, మన శాండ్విచ్లు చక్కగా టోస్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. వీటిని కావాలంటే మీరు మధ్యలోకి కట్ చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి, లేదంటే ఇలా కూడా తినేయొచ్చు.